ఒకరోజు ఒకనొక భక్తుడు ఇలా అడుగుతున్నాడు స్వామి భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసిన వారికి మంచి ఫలితం కలుగునంటారు సరే దురభ్యాసాలతో ఉన్నవారి మాట ఏమిటి అని అడిగాడు అప్పుడు భగవాన్ సత్కాచార్యకు ఫలితం ఉన్నప్పుడు దుష్కార్యాచరణకు ఫలితం ఎందుకు లేదు కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్యకంత పాపం చెప్పలేదా ఏమి పవిత్ర స్థలాల్లో గోరంత పుణ్యం చేస్తే కొండంత అవుతుందన్నప్పుడు పాపం మాత్రం ఎందుకు కాదు నేను చేస్తున్నాననే భావం ఉన్నంతకాలం దేనికది అనుభవించవలసిందే సర్వకర్మలను దహించి వేసే అగ్నిగా జ్ఞానాన్ని శృతులు వర్ణిస్తాయి సర్వ అన్న మాటకు రెండు విధాలుగా అర్థం చెప్తారు ప్రారంధంతో సహా అని ఒకటి ప్రారంధం మి మినహా అని ఒకటి మొదటి దాని ప్రకారం ఒకనికి ముగ్గురు భార్యలు భర్త చనిపోతే వారిలో ఇద్దరే విధవలై మూడవ వారు కాకుండా పోతారా అలాగే ప్రారంధ ఆగామి సంచితాలకు వర్తిస్తుంది కర్త లేనప్పుడు అవి ఉండటానికి లేదని వారి వాదం రెండవ దాని అర్థము ఇది అభ్యాసి తృప్తికై మాత్రమే ప్రారంధాన్ని మాత్రం వదిలి మిగతా కర్మలన్నీ దహించబడతాయని అన్నారు తాను జన్మించిన ప్రయోజనం పూర్తి కావడానికి దేహం తన కర్మ తాను చేస్తూనే ఉంటుంది ప్రారంధం అంటే అది అయితే జ్ఞాని దృష్ట్యా ఆత్మ ఒక్కటే అనేక రూపాల్లో ప్రకాశిస్తుంది ఆత్మకు వేరుగా దేహం లేదు కర్మ లేదు కర్మల వలన ఆత్మ బాధితం కావడం లేదు